హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో మరి వారందరూ కూడా ఈరోజు కీ అయితే చూస్తున్నారు. మరి ఇనీషియల్ కీ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇనీషియల్ కీలో చాలా తప్పులు అయితే ఉన్నాయి, చాలా కాదు టోటల్ తప్పులే ఉన్నాయి. మరి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇనీషియల్ కీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కేటగిరీ 1కి సంబంధించి కీస్ అన్నీ కూడా తప్పుగా ఇచ్చారు. అది కూడా నేను మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తే చూశాను. నేను కూడా మన వాళ్ళు చాలామంది కామెంట్స్ అయితే చేశారు కీఎస్ అవి తప్పుగా ఉన్నాయని చెప్పి. నాగరాజు బొగ్య గారు మొదట చేశారు, మరి కేటగిరీ 1లో సి బుక్లెట్ తప్పుగా ఉందని. తర్వాత రాజు అచంట గారు చేశారు, తర్వాత ప్రవీణ్ మాదిరి గారు, తర్వాత సులోచన, తర్వాత జిఎస్ గాయత్రి గారు, తర్వాత పల్లవి కొల్ల గారు, ఇలా చాలామంది అయితే కామెంట్ చేశారు. మరి ఏంటని చెప్పి నేను కూడా ఒకసారికి చూశాను. మరి ఫోర్నూన్ 20వ తారీఖు ఉదయం కేటగిరీ 1 యొక్క కీ అయితే డౌన్లోడ్ చేసి చూశాను. మరి ఏంటి తప్పు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఒక 3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను అన్ని తప్పులు ఉన్నాయి లేదనేది. సో ఇనిషియల్ కీ కేటగిరీ 1కి సంబంధించి అయితే ఇప్పుడు చూసుకోకండి, అప్డేట్ చేసే వరకు అయితే వెయిట్ చేయండి. ఒకసారి ఇప్పుడు నేను కీస్ తీస్తాను, చూడండి. ఇవి మనకి కీస్ అన్నమాట కేటగిరీ 1 పోస్ట్కి సంబంధించి. చూడండి, ఇది 29/2020 ఫోర్నూన్ ఉదయం జరిగిందనమాట. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, అలాగే ఇది సెట్ సి, అలాగే ఇది సెట్ డి. ఇప్పుడు సెట్ ఏ క్వశ్చన్ పేపర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సెట్ ఏ. మరి సెట్ ఏలో ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక 15th క్వశ్చన్ చూపించాను, చూడండి చూడండి ఒకసారి. ఒక వాచీదారును 20% పెంచినప్పుడు, అలాగే అమ్మినప్పుడు, పెంచినప్పుడేమో 20% పెంచారు, అమ్మినప్పుడేమో 20% తగ్గిందట అమ్మిన పరిమాణం. మరి ఫలితం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ అనేది నష్టం లేదు లాభం లేదు, ఆప్షన్ 4 రావాలి. ఇందులో సెట్ ఏలో ఒకసారి సెట్ ఏలో 15 బిట్ ఆన్సర్ చూద్దాము. చూడండి సెట్ ఏలో 15 బిట్ ఆన్సర్ 4. సో ఇందులో కరెక్ట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెట్ బి ఒకసారి చూద్దాము. అదే క్వశ్చన్ ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 54వది సెట్ బిలో 54 బిట్టు సేమ్ కదా. మరి దాని ఆన్సర్ ఒకసారి చూద్దాము. సెట్ బిలో సెట్ బిలో 54వ బిట్ ఆన్సర్ ఇక్కడ 3 ఉంది. సో సెట్ బి కూడా రాంగ్ ఉంది. నెక్స్ట్ సెట్ సి కూడా చూద్దాం. చూడండి సెట్ సిలో అదే క్వశ్చన్ ఇక్కడ 49 ఉంది. సో సెట్ సి యొక్క కీ ఒకసారి మనం చూద్దాం. సెట్ సిలో 49, ఆప్షన్ 3 ఉంది. సో ఇది కూడా రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్ డి చూద్దాం. సెట్ డిలో ఇది 10వ బిట్టు. సో 10వ బిట్ ఆన్సర్ చూద్దాం. సెట్ డిలో ఇది సెట్ డిలో 10వ బిట్ ఆన్సర్ చూడండి, ఇక్కడ 2 ఉంది. సో అన్నింటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో పోనీ ఈ క్వశ్చన్ కాదు అనుకుంటే వేరే క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది సెట్ డి కదా, సెట్ డిలో ఇంకొక బిట్ చూపిస్తాను ఒకసారి. చూడండి 7వ బిట్ చూడండి, పోనీ ఇందాకనైతే కాల్కులేట్ చేయాలి. 7వ బిట్ అయితే ఇంకా అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. 70/35 ప్లస్ 50×2 అనేది బ్రాకెట్లో ఉంది, ప్లస్ 6 ఉంది. మరి ఇది ఎవరు చేసినా బాడ్ మాస్ రూల్ ఫాలో అయ్యి చేయాలి కాబట్టి ఇది మార్చడానికి కూడా లేదనమాట. ముందు బ్రాకెట్లో చేస్తాము, 52 100 అవుతుంది. తర్వాత ఆఫ్లో ఏముంటే చూస్తాము, తర్వాత డి డివిజన్ చూస్తాము. సో 35/70 ఉంది కాబట్టి అది 2 అవుతుంది. 35/70, 2+100 102+6 108 ఆన్సర్ అనేది 3 రావాలి. డిలో 7 అది ఒకసారి చూద్దాం. డిలో 7వది ఆప్షన్ 3 ఉంది. సో ఇక్కడ కరెక్ట్గా వచ్చింది సెట్ డి. అలాగే సెట్ సిలో అదే బిట్టు చూద్దాం. చూడండి ఇక్కడ 46, సెట్ సిలో అదే బిట్టు 46 ఉంది. మరి కీ ఒకసారి చూద్దాం. అక్కడ ఆప్షన్ 1 ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ అనమాట సెట్ సి కూడా. ఇప్పుడు సెట్ బి ఒకసారి చూద్దాం. సెట్ బిలో
41 సారీ 51 ఉంది. సెట్ బిలో 51 3 ఉండాలి ఆన్సర్. మరి ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 ఉంది. సో ఇది కూడా రాంగ్ అన్నమాట. మరి సెట్ ఏ కూడా ఒకసారి చూద్దాం. అదే బిట్టు 12వది ఉంటుంది. సో ఆన్సర్ 3 అని రావాలి. ఇక్కడ 12వది కూడా ఒకసారి చూద్దాం. సారీ సెట్ బిలో 51 ఇందాక ఏం చూసాము. ఓకే ఫ్రెండ్స్ సెట్ బిలో కూడా 2 ఉంది కదా, రాంగ్ ఉంది. ఓకే ఇప్పుడు సెట్ ఏ కదా చూద్దాం. చూడండి సెట్ ఏలో 12 కరెక్ట్గా ఉంది. సో ఇందులో ఒకటి కరెక్ట్ వచ్చిందన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒకలాగా ఉన్నాయి. ఇంకో ఫైనల్గా ఇంకో బిట్ చూద్దాము. సెట్ ఏలోనే ఇంకో బిట్ చూపిస్తాను. చూడండి ఇక్కడ 31 బిట్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తూర్పుకు అభిముఖంగా ఉన్నాడు అంటే తూర్పుకి ఫేస్ చేసి ఉన్నాడు. అతడు 90 డిగ్రీలు క్లాక్ వైజ్ తిరిగాడు అంటే కుడివైపు తిరిగాడు 90 డిగ్రీలు అంటే తూర్పు నుంచి దక్షిణ వైపు తిరిగాడు పూర్తిగా. సో తర్వాత 130 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ ఎడం పక్క తిరిగాడు అనమాట. 130 డిగ్రీలు అంటే 90 డిగ్రీలు వెనక్కి తిరిగితే తూర్పు వచ్చేస్తాడు. మళ్ళీ 45 డిగ్రీలు తిరిగితే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉంటాడు. కాబట్టి ఉత్తరం మరియు తూర్పు అంటే ఆప్షన్ 4 రావాలి. సెట్ ఏలో 31 అది ఆప్షన్ 4 ఆన్సర్ రావాలి. చూద్దాం సెట్ ఏలో 31 చూడండి ఆప్షన్ 4 ఉంది. సో ఇది రైట్ వచ్చింది. నెక్స్ట్ సెట్ బి చూద్దాం. సెట్ బిలో ఆ బిట్టు ఓకే 41 ఉంది. చూడండి ఇక్కడ కూడా ఆప్షన్ 4 రావాలి 41 సెట్ బిలో. సెట్ బిలో 41వది ఆప్షన్ 2 వచ్చింది. సో బి అనేది రాంగ్ ఉంది. నెక్స్ట్ సెట్ సి చూద్దాం. సెట్ సిలో అదే క్వశ్చన్ 36 చూడండి 4 రావాలి ఆప్షను. సెట్ సిలో 36వది 2 ఉంది. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఇకపోతే సెట్ డి ఉంది కదా లాస్ట్ది, ఒకసారి చూద్దాం. సెట్ డిలో అదే బిట్టు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. కీ అనేది రాంగ్ ఉంది. చూడండి సెట్ డిలో అది క్వశ్చన్ నెంబర్ 52 ఆప్షన్ 4 ఉండాలి. ఏముందో చూద్దాం. 52 ఆప్షన్ నెంబర్ 1 ఉంది, ఆప్షన్ 1 ఉంది సెట్ టీ. సో కీ అనేది రాంగ్ అనమాట. సో కేటగిరీ 1 యొక్క కీ అయితే ప్రస్తుతానికి రాంగ్ ఉంది. మరి ఇదైతే నేను యూజర్స్ చెప్పడం వల్ల నేను చూడడం జరిగింది. మరి నేను అన్నీ అయితే చెక్ చేయలేను కాబట్టి ఇలా యూజర్స్ ఏమైనా ఇంకా వేరే కీస్ అయితే రాంగ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్ మరి కేటగిరీ 1 యొక్క కీ అయితే ఇంకెవరు చూసుకోకండి, అంత రాంగ్ ఉంది. మీరు కంగారు పడకండి, అప్డేట్ చేస్తారు లేటెస్ట్గా. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అందరూ కూడా ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.